హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి యాక్టివ్లో ఉన్న హాస్పిటల్ లిస్టు ఏమిటనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్ సో అయితే ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు ఏదైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అంతేకాకుండా ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద రెడ్డి కల్ల సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఇలా మీరు రెడ్కల్ల సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో అనేది అప్డేట్ రూపంలో అందరికంటే ముంద మీ మొబైల్కి అయితే చేరుతుంది సో ఇప్పుడైతే ఈ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూపిస్తుంది చూడండి స్క్రీన్ మీద ఇది యాక్టివ్లో ఉన్న హాస్పిటల్ లిస్ట్ ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి సో మీ జిల్లా ఏమైనా ఉందేమో కూడా చూసుకోండి సో అలాగే మీ జిల్లాలో ఏ హాస్పిటల్స్ అయితే ప్రెజెంట్ అయితే యాక్టివ్లో ఉన్నాయి అనే డీటెయిల్స్ కూడా మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది సో ఇక్కడ చూడండి స్టేట్ చూపిస్తుంది అలాగే డిస్టిక్ చూపిస్తుంది అలాగే సిటీ కూడా చూపిస్తుంది అలాగే నేమ్ ఆఫ్ ద హాస్పిటల్ చూపిస్తుంది అలాగే దాంట్లో స్పెషాలిటీస్ ఏమేమి ఉన్నాయని కూడా మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది హాస్పిటల్ టైప్ కూడా మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ లేదా కార్పొరేట్ హాస్పిటల్ అనే డీటెయిల్స్ కూడా మనకైతే ఇక్కడైతే షో చేస్తున్నాయి సో చూడండి ప్రతి ఒక్కటి మీరు అయితే అబ్జర్వ్ చేయండి సో మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్లే ముందు సో ఆరోగ్య శ్రీ కార్డుని తీసుకొని వెళ్లే ముందు ఈ హాస్పిటల్ లిస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి సో చెక్ చేసుకొని ఇందులో ఏది బెటర్గా ఉంటుందనేది చూసుకొని ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళి మీ ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఇచ్చి సో మీరైతే ఫ్రీగా అయితే ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో నేను దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో నేను అది గూగుల్ డ్రైవ్ ద్వారా ఇవ్వడం జరిగింది సో ఆ లింక్ మీద ట్యాప్ చేసి ఈ లిస్ట్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చూసుకోండి ఇందులో మీ జిల్లాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి అలాగే ఇది తెలంగాణకి స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి సో మన ఆరోగ్యశ్రీ కార్డు అనేది తెలంగాణలో కూడా వర్తిస్తుంది సో అందుకనే ఆ తెలంగాణ హాస్పిటల్ లిస్ట్ కూడా మనకైతే ఇక్కడైతే పెట్టడం జరిగింది సో చూసుకోండి ఒకసారి కావలిస్తే ఇదిగోండి హైదరాబాద్ అని ఉంది ఇక్కడ సో అలాగే ఇక్కడ పైకి వస్తే ఇక్కడ సికింద్రాబాద్ అని కూడా ఉంది చూడండి సో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లోనైతే మనకు ఆరోగ్యశ్రీ కార్డు అనేది చెలుబాటు అవుతుంది సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ హాస్పిటల్లోనైనా సరే మనం అయితే చేరవచ్చు సో దానికి సంబంధించిన హాస్పిటల్ లిస్ట్ అయితే నేను ఇక్కడ చూపించడం జరిగింది సో మొత్తం ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయంటే పద్నాలుగు వందల ఎనభై రెండు హాస్పిటల్స్ అయితే ఉన్నాయి సో ఇది మన ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి అలాగే తెలంగాణలోనూ ఉన్నాయి సో తెలంగాణలో మీకు ఆరోగ్యశ్రీ కార్డు చెల్లబాటు అవుతుందా లేదా అనేది అయితే ఎటువంటి అయితే డౌట్ లేదు సో కంపల్సరీగా అయితే మీకు తెలంగాణలో కూడా సో మన ఆరోగ్యశ్రీ కార్డు అయితే చెల్లబాటు అవుతుంది సో ఈ విధంగానైతే మనమైతే చూసుకోవచ్చు హాస్పిటల్ లిస్ట్ అయితే సో మీకైతే ఎటువంటి ఒక రూపాయి కూడా మీరు చెల్లించకుండా మీకైతే ఫ్రీగా అయితే ఇక్కడ చూపిస్తున్న హాస్పిటల్లోనైతే మీరు అయితే ఫ్రీగా అయితే ట్రీట్మెంట్ అయితే చేయించుకోవచ్చు సో నేనైతే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకొని సో చెక్ చేసుకొని సో మీకు ఏ హాస్పిటల్లో మీకు ఏ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించి ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలో సో ఆ హాస్పిటల్లోనైతే జాయిన్ అవ్వచ్చు సో దానికి సంబంధించిన లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరిగింది సో ఇది ఫ్రెండ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి యాక్టివ్లో ఉన్న ప్రజెంట్ హాస్పిటల్ లిస్ట్ అనేది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రకల్లా సబ్స్క్రైబర్ మీద అయితే ప్రెచ్ండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెచ్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరుతుంది సో అంతేకాకుండా ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్ ఎందుకంటే ఇది యూజ్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ కాబట్టి అలాగే ఈ వీడియోకి సంబంధించిన నాకు ఏమైనా చెప్పదలిచినప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా అయితే తెలియజేయండి ఫ్రెండ్ సో ఈ వీడియో ఎంతై ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్